దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకొని ఈ దిన ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు. సమయంలో మీ నామం పేరిట ఈ మాటలు అందిస్తూ ఉండగా మీ సన్నిధి తోడుగా దయచేయండి. ఎక్కడ ఎవరు వింటున్నా వారి జీవితాల్లో ఒక నూతనమైన మార్పు పరివర్తన తీసుకుని వచ్చే విధంగా పరిశుద్ధాత్మన మీరు క్రియ జరిగించండి. చెప్పే మాటలు మాయ కావచ్చు, కానీ వాక్యం మీది నాయన. ప్రజలు మీ వారు కనుక వారికి అర్థమయ్యే రీతిలో మీరే తండ్రి గ్రహింపుగల మనసు దయచేసి పరిశుద్ధాత్మశక్తితో బలపరిచి నడిపించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు చూస్తూ వింటూ వస్తూ ఉంటున్నాం. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అతి ప్రధానమైన విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మరణం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆగిపోతున్నారు. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు వారి ద్వారా కలిగిన నిరీక్షణ ఎటువంటిదో, ఆయన క్రైస్తవ్యానికి తన నమ్మిన వారికి ఇచ్చే ఆ గొప్ప ఆశీర్వాదం, లేక తద్వారా కలిగేటువంటి మార్పు ఎలా ఉంటుందో ఈరోజు అపోస్తలు లేనటువంటి కొందరి భక్తుల యొక్క మాటల్లోంచి మీతో చెప్తాను. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 3-7 వచనాలు చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3-7 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, గమనించండి, ఇక్కడ అపొస్తలుడైనటువంటి పేతురు తాను ప్రభువుతో ఉండి చూసిన అనుభవాలు, ప్రత్యక్షంగా ఆయన రూపాంతరం చెందినప్పుడు, ఆయన మహిమపరచబడినప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన, అవన్నీ చూసి తన అనుభవంలోంచి ఈ మాటలు చెప్తున్నారు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కూడిన నిరీక్షణ, నిరీక్షణ ఉంది. అందరూ చెప్తూ ఉంటారు, నమ్మకం ఉంచండి, ఎదురు చూడండి, కనిపెట్టండి. కానీ అది అందులో జీవముందో లేదో తెలియదు. కానీ యేసుక్రీస్తు వలన కలిగే నిరీక్షణలో జీవముంది. ఇది జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది సాకారమవుతుంది. ఎలా ఎదురు చూస్తున్నామో అలాగే ప్రత్యక్షంగా మనం చూడగలుగుతాం సజీవంగా. అది జీవంతో కూడిన నిరీక్షణ. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేవటం వలన దానికి ఆధారం కలగజేశారు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడితే అందరిలాగే ఆయన ఒక మంచి బోధకుడో లేకపోతే ఒక ప్రవక్తగా మిగిలిపోయేవాడు. కానీ ఆయన అక్కడ ఆ సమాధితో ఆగిపోలేదు. ఆయన ఆ సమాధికి గెలిచి తిరిగి లేచారు. లేవటం వలన ఈ రోజున క్రైస్తవ సమాజానికి, లేక తన నమ్మిన వారికి ఆయన ఇస్తున్న నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ అని మనకు కలగజేస్తున్నారు. అది ఎలాంటి జీవంతో కూడిందో ఇక్కడ 3 విషయాలు ప్రస్తావించారు పేతురు గారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలగాలని. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం. అక్షయమైనది అంటే క్షయము కానిది, నిర్మలమైనది. ఇందులో ఏ గొడవలు, అడావుళ్ళు, తొందరలు ఉండవు. నిర్మలంగా, ప్రశాంతంగా, ఇదిగో చూడండి, చక్కగా తల్లి కూర్చోబెట్టి భోజనం చేయనాయన అని చక్కగా వడ్డించినంత ప్రశాంతంగా ఉంటుందంట. నిర్మలమైనది, వాడబారనిది అంటే ఎప్పటికీ కూడా ఇది వాడిపోదు, నశించిపోదు, లేక అది వడలిపోయి దీని ప్రభావం కోల్పోయింది అన్నట్టుగా ఉండదంట. అలాంటి స్వాస్థ్యం మనకు యేసుక్రీస్తు
జీవంతో కూడిన నిరీక్షణ ద్వారా మనకు కలుగుతుంది. అది ఎలా కలుగుతుందంటే మనలను మరలా జన్మింపజేయటం అంటే బాప్తిస్మం ద్వారా యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనలను మరలా జన్మింపజేశారు అంటే క్రొత్త జన్మ అనుభవం అన్నమాట దీన్ని. ఈ రోజున శరీర ప్రకారం జన్మించాం. ఈ జీవితం చాలామంది అంటున్నారు మాకు అసలు ఈ జీవితం ఎందుకు వేస్ట్ అనిపిస్తుందండి, ఎందుకు బ్రతుకుతున్నాం అనిపిస్తుందండి, ఈ జీవితంలో మేము అన్నీ కోల్పోయామనిపిస్తుంది, బ్రతకటమే వ్యర్థం అనిపిస్తుంది అంటున్నారు చాలామంది. ఎందుకు అనిపిస్తుందంటే ఇది వాడిపోయేది, ఇది క్షయమైపోయేది, ఇందులో ఇంకోటి నిర్మలత్వం లేదు. ఎటు చూసినా బంధువులు సంతోషపెట్టాలి, లేకపోతే తోటి వారిని సంతోషపెట్టాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మెప్పును మనం పొందాలి. ఈ ఎడావిడి జీవితంలో పడిపోయి మనిషి ఏం కోల్పోతున్నాడంటే తన నిర్మలత్వాన్ని, ప్రశాంత జీవితాన్ని కోల్పోయాడు. రెండవది క్షయమైపోతుంది, రోజు రోజు క్షీణించిపోతుంది, ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, ఉన్న ఐశ్వర్యం క్షీణించిపోతుంది, రిలేషన్షిప్స్, మనుషుల మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు అన్నీ కోల్పోతున్నాం. ఇవన్నీ కూడా మరలా మనం తిరిగి స్థిరంగా ఎప్పటికీ కలిగి ఉండాలంటే ఒక పని చేయాలి, అదేంటంటే క్రొత్త జన్మ అనుభవం. ఇక్కడ పేతురు గారు చెప్పారు, అదే విషయం ప్రభువారు కూడా చెప్పారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని. అవును ప్రియులారా, ఒక నూతన జన్మ అనుభవం క్రీస్తులో మనకు దేవుడు దయచేశాడు. అది ఎలాగంటే బాప్తిస్మం ద్వారా ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉంటే ఆయన మనకు ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. రెండవ విషయం ఏం ప్రస్తావించారంటే రక్షణ. మూడవది ఏంటంటే మెప్పు. ఈ మూడు కూడా జీవంతో కూడిన నిరీక్షణలో మనకు దేవుడు ఇమిడ్చారు. మొట్టమొదటిది వాడబారని స్వాస్థ్యం, అక్షయమైనది, నిర్మలమైన స్వాస్థ్యం పొందాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. కాబట్టి నీవు ఇప్పటి వరకు ఇంకా పాత జీవితంలో ఉండి నాకెవరు సహాయం చేస్తారు, నాకెవరు లేరే, నాకు ఇలా అయింది ఏంటి అలా అయింది ఏంటి అని చింతించకుండా ఇప్పుడే ప్రభువుకి నీ జీవితాన్ని అర్పించుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది, లేక ఒకవేళ పొందిన వ్యక్తి అయితే మరలా ప్రభువునికి ఒక క్రొత్త జీవితం ఇచ్చాడని నిరీక్షణతో నిన్ను నీవే తిరిగి పునఃస్థాపించుకొని ప్రభువులో ఎదగండి, ఫలించండి. ఇది వాడబారిన జీవితం మనకిస్తారు, అక్షయమైన జీవితం ఇస్తారు. అటువంటి స్వాస్థ్యం మనకి ఉంది, నిర్మలమైనటువంటిది, వాడబారినది, అక్షయమైన స్వాస్థ్యం మనం తిరిగి జన్మించడం ద్వారా దేవుడు మనకిచ్చారు. రెండవది రక్షణ. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఐదవ వచనం, మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యం పరలోకమందు భద్రపరచబడినది. రెండవది కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. అంటే దేవుడు మనకు ఒక రక్షణను సిద్ధం చేశాడు. అది కడవరి కాలములో ఎందు ఏం చేయాలనుకున్నాడంటే ఆయన బయలుపరచాలనుకున్నాడు, అలాగే బయలుపరిచాడు కూడా. ఈ రోజున యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా అనేక మంది తమ జీవితాల్లో ఎన్నడూ పొందని రక్షణ, కాపుదల, విడుదల, విమోచన అనుభవిస్తున్నారు. మన ఇంతకుముందు జరిగినటువంటి కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజున ఒక నూతన శక్తిని, మరణపు అంచుల దాకా వెళ్ళిన వారు సైతం ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు వారికి పూర్ణ రక్షణ ఇచ్చి, పూర్ణ ఆరోగ్యం ఇచ్చి విడుదలనిస్తున్నారు. అంతేనా, ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో చనిపోదాం అనుకున్నప్పుడు, చావు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకొంతమంది మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు సైతం, తాము ఇక జీవితంలో లేవలేమనుకున్నప్పుడు సైతం ఆయన తన రక్షణను బయలుపరిచాడు. అయితే దేవుని అందరి విశ్వాసము ద్వారా మనకి ఇదంతా కలుగుతుంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఈ రక్షణ. చాలామంది వాళ్ళ విశ్వాసం అంటున్నారు కానీ విశ్వాసం ఉంచట్లా, ప్రభువులో ఉంచవలసిన విశ్వాసానికి తగినట్లుగా చాలామంది నడుచుకోకపోవటం వలన వారి జీవితంలో ఈ రక్షణ దూరం అయిపోతుంది. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది తెలిసి ఉండొచ్చు ఈ విషయాలు, కానీ నేను మరొకసారి పురికొల్పుతున్నాను, లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నాను. ఏమనంటే మనకు ఒక రక్షణ ఉంది, అది కడవరి కాలమందు దేవుడు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువ నాకు ఈ రక్షణ కనపరచు అని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి వెతకటమే, అడగటమే నీ ఆలస్యం. విశ్వాసంతో అడిగిన వారికి ఆయన తన రక్షణను వెల్లడిపరుస్తాడు, ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు, కాపాడబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ పరిస్థితులు నిన్ను కృంగజేస్తుంటే విశ్వాసం ద్వారా మరొకసారి ప్రార్థన చేసి ప్రభువుని అడగండి. ఇది మన కొరకు దేవుడు సిద్ధం చేసినటువంటి రక్షణ, కడవరి కాలం ముందు బయలుపరచబడటానికి సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలిగేటట్లుగా మనం దేవుని అందు విశ్వాసము ద్వారా, దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతూ మనకు వాగ్దానం చేయబడిన ఆ స్వాస్థ్యాన్ని కూడా మనం స్వతంత్రించుకునేంతగా, ఇప్పుడే మనకేమీ లేదు ముందు ఏం జరుగుతుంది అనుకుంటున్నారేమో,
ఇప్పుడు దేవుడు కొత్త జీవితం ఇస్తాడు, రాబోయే కాలంలో ఒక కొత్త స్వాస్థ్యాన్ని, నిత్యమైన స్వాస్థ్యమును, ఆస్తిని పరలోకంలో స్థిరమైనటువంటి, ఎన్నడు ఎవరు ఎత్తుకుపోలేనటువంటి స్థిరమైన స్వాస్థ్యం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకటి, మన జీవితంలో జీవంతో కూడిన నిరీక్షణ ద్వారా మనకు కలిగేది ఏంటంటే అక్షయమైన వాడబారని నిర్మలమైన స్వాస్థ్యం, రెండవది రక్షణ, మూడవది చూస్తే ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ఈ రక్షణ, ఈ మాటలు, ఈ స్వాస్థ్యం, పరలోకం, దేవుడు ఇవన్నీ వింటున్నప్పుడు చాలా సంతోషం కలుగుద్ది. బాగుందండి, పాస్టర్ గారు బాగా చెప్పారు, చాలా సంతోషం, మేము కూడా వింటున్నాం, నిజంగా నా రక్షణ మాకు కలిగితే ఎంతో బాగుండు అనుకుంటున్నాం. అయితే ఏం జరుగుతుందంట, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. మిక్కిలి ఆనందిస్తున్నారంట కానీ అవసరాన్ని బట్టి కొంచెం దుఃఖం కూడా కలుగుతుందంట, నానా విధములైన శోధనలు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు, అర్థమైన వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆనందిస్తున్నాం, ప్రభు రక్షణిస్తాడు, దేవుడు అద్భుతం చేయగానే అబ్బో దేవుడు నాకు ఈ జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పడం, బాప్తిసం పొందటం, ప్రభువులు ఎదగటం, ఇక మనంత చోడు లేరన్నాడు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అవసరాన్ని బట్టి శోధన అంట, కొంచెం దుఃఖం కలుగుతుంది. ఎందుకు ఈ దుఃఖాలు, ఎందుకు ఈ శోధనలు అని అంటే సాగిపోతున్నటువంటి జీవితంలో ఇదేంటండి మధ్యలో ఇది అని అనుకుంటే దానికి ఇక్కడ ఏడో వచనంలో చక్కని వివరణ ఉంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే నశించిపోయి సువర్ణం వాల్యుబుల్, విలువైనది, చాలా ఖరీదైంది, కానీ అటువంటి సువర్ణం ఒక రోజున దానికి మాలిన్యం అంటో లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని ఏం చేయాల్సి వస్తుందంటే శుద్ధి చేయాల్సి వస్తుంది. ఆ శుద్ధి చేసే ప్రక్రియలో దానిని ఒక కొలిమిలో కాల్చడం జరుగుతుంది. అది తీవ్రమైనటువంటి వేడిలో అది కరిగిపోయేంతగా దాన్ని కాల్చి కరిగించి మనందరికి తెలుసు దాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. శుద్ధి చేసేటప్పుడు నేను కాల్చబడుతున్నాను, నాకెందుకీ నన్ను ఎందుకు కాలుస్తున్నారు, నాకెందుకు ఈ శోధన అని బంగారం అందో అంటే దానికి ఇవన్నీ రాదు. అలాగే విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలకు నేను చెప్పే మాట ఏంటంటే మనకు మంచి స్వాస్థ్యం ఉంది, రక్షణ ఉంది, కానీ మన ఈ బంగారం కంటే అమూల్యమైన మన విశ్వాసానికి అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు, ఇవంతే, ఇవి పరీక్షలు, ఇవి అవసరం అంట, అవసరాన్ని బట్టే వస్తాయంట, అవసరాన్ని బట్టి. అంటే మన విశ్వాసానికి కలిగే పరీక్షలు మనల్ని ఏం చేయాలంటే నిలబెట్టాలి ప్రభువులో, నిలిపి నిలబడినప్పుడు, రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ శోధన కాలంలో నువ్వు నా కోసం నిలబడ్డావు గనక నేను నీ కోసం ఇది చేస్తున్నానని ప్రభువు నీకు ఒక బహుమతి ఇవ్వడానికి ఇది కారణమవుతుందని చెప్పబడింది. కాబట్టి ప్రియులారా గమనించండి, జీవంతో కూడిన నిరీక్షణలో మూడు భాగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి స్వాస్థ్యం, రెండు రక్షణ, మూడు మెప్పు ఘనత కలగడానికి కారణమయ్యే ఈ శోధనలు. బంగారం కంటే అమూల్యమైంది మన విశ్వాసం. ఇవాళ కొంతమంది అనుకుంటున్నారు మాకు ధనం లేదు, డబ్బు లేదు అని, కానీ దానికంటే అమూల్యమైంది నీలో ఉన్న విశ్వాసం. మొట్టమొదటి ఆ అపోస్తుల యొక్క పరిచర్యలో దేవాలయానికి ఎక్కి వెళుతున్నప్పుడు అక్కడ ఒక 40 సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తి వారిని చూసి భిక్షం అడుగుతాడు. భిక్షం అడిగినప్పుడు అపోస్తుడైన ఇదే పేతురు అన్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు అన్నప్పుడే మనకు అర్థం కావాలి. వెండి బంగారాల కంటే విలువైంది ఏదో ఉంది మరి వాళ్ళ దగ్గర, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ వాళ్ళు చేయి పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమనగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయానికి ఎక్కి వెళ్ళినట్టు చూస్తున్నాం. ప్రియులరా గమనించండి, మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభువు మనకిచ్చారు, కానీ అవసరాన్ని బట్టి వచ్చే కొన్ని శోధనలు, సమస్యల్లో కృంగిపోకుండా ఈ పరీక్ష నీకు మెప్పు తీసుకురావడానికి ఒక రోజున ప్రభువు మనల్ని పిలిచి, ఇది అబ్రహాముది గురించి మనం ఒక సాక్ష్యం వింటాం ఆదికాండం 22వ అధ్యాయంలో, నీకు ఒక్కడయ్యున నీ కుమారుని ఇయ్య వెనుతీయలేదు గనుక నేను నిన్ను నీ సంతతిని ఆశీర్వదిస్తున్నానని తన ప్రమాణమని అక్కడ స్థిరపరిచాడు. అలాగే ఈ రోజున కొన్ని అవసరాన్ని బట్టి మనం ఎలాంటి విశ్వాసులమో, మన విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు ఎదురైనప్పుడు ఆనందంగా వాటిని ఎదుర్కొందామే తప్ప నాకెందుకు ఇలా జరిగింది అనొద్దు, ఎందుకంటే అవసరం అంట అది కూడా, అది అవసరం.
ఏది శోధించబడటం పరీక్షించబడటం బంగారానికి ఎలాగైతే పరీక్ష అవసరమో విశ్వాసి యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి కొన్ని పరీక్షలు కూడా అవసరం అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటుంది విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూస్తూ మన పందెములో మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తామని చెప్తూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించారు సిలువను జయించలేదు ఆయన సిలువను సహించాడు మరణాన్ని జయించాడు సిలువను సహించాడు మరణాన్ని ఏమో జయించాడు దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన తన ఎదుట ఒక ఆనందం ఉందని తన లోకానికి ఎందుకు వచ్చాడో అది మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయన ఆ రోజున సిలువలో తను పడవలసిన వేదనలు శోధనలు అన్నీ కూడా అనుభవించి మూడో దినమందు మృత్యుంజడి తిరిగి లేవటం మనందరికీ తెలిసిన విషయమే కనుక ప్రియులారా శోధించబడుతున్నప్పుడు నాకెందుకు ఈ శోధన వచ్చింది అనకుండా ఇది నాకు దేవుడు అవసరం కనుక పెట్టాడు అనుకొని మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి తప్ప విశ్వాస జీవితంలోంచి పడిపోవద్దు దూరంగా వెళ్ళిపోవద్దు నిలబడండి ప్రభువులో మీకు మెప్పు కలుగుతుంది ఒక రోజున రెండవది ఈ జీవంతో కూడినటువంటి ఈ నిరీక్షణలో ఉన్నటువంటి మరొక భాగం ఏంటంటే రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చదువుతున్నాను కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమగుదుము ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము ఎలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపముల విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు రెండవది ఈ జీవంతో కూడిన నిరీక్షణ యేసుక్రీస్తు తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి ప్రిల్లారా గమనించండి క్రీస్తు మృతుల్లో నుండి తండ్రి మహిమ వలన ఎలా లేపబడ్డాడో అలాగే మనం కూడా బాప్తిస్మ యొక్క సాదృశ్యం ద్వారా మనము పాత జీవితాన్ని మన ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో పాతిపెట్టి యేసులో ఒక నూతన జీవం పొంది నడుచుకోవాలి ఒక నూతన జీవం ఇంతకుముందు లేని శక్తి ఇంతకుముందు లేని జీవం ఇంతకుముందు లేని ధైర్యం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రపంచం నిన్ను గుర్తించినప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సింది నీకు అర్థం కావాల్సింది మనందరికీ అర్థం కావాల్సిన విషయం ఒకటి ఏంటంటే మనం పాత జీవితాన్ని క్రీస్తులో పాతిపెట్టి తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు ఎలా లేపబడ్డాడో మనం కూడా బాప్తిస్మము ద్వారా ఒక క్రొత్త జీవితం కొరకు ఒక నూతన జీవం పొందిన వారమై నడుచుకునేటట్లుగా దేవుడు ఆ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన సాదృశ్య రూపకమైన బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తున్నారు దాదాపు 1987లో ఈ వాక్యం నేను యవనప్రాయంలో ఉన్నప్పుడు నా జీవితంలో ఒక కొత్త జీవితం నాకు కావాలి అని అప్పటి వరకు నేను ఉన్నటువంటి ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాను ఆ తర్వాత ప్రభు సేవ చేస్తున్నాం ఈరోజు నాకు నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్రతిదీ నాకు క్రొత్తదే నేను ఇంతకుముందు ఎప్పుడు నేను ఎరగని త్రోవల్లో ప్రభు నన్ను నడిపిస్తున్నారు నాకు తెలియని విషయాలు ఇవన్నీ కూడా కానీ నాకు కొత్త జీవితం ఇచ్చాడు యేసయ్య ఎలా సాధ్యమైందంటే క్రీస్తు తండ్రి మహిమ వలన మృతుల్లోంచి లేపబడటం ఎలా సాధ్యమైందో మన పాత బ్రతుకులను కూడా మార్చి మనకు క్రొత్త జీవితం ఇవ్వటం యేసుక్రీస్తులు అలాగే సాధ్యమైంది అంతేకాదు ప్రియులరా ఆయన చనిపోవడం చూస్తే పాపాల విషయంలో ఒక్కసారి చనిపోయారు కానీ జీవించటం చూస్తే 10వ వచనంలో ఉంది ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను కలిగిన దర్శనంలో ప్రభువారు అంటారు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను అవును మన పాత జీవితాన్ని ఒకసారి పాతిపెట్టి విడిచిపెట్టి
దేవుని యందు విశ్వాసంతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. అవమానాలతో, అసహనాలతో, పాపంతో, చీకటితో, వ్యసనాలతో, పరుగులు ఉరుకులు పరుగులు జీవితంతో నా పాత జీవితాన్ని పాతిపెట్టి యేసులో ఒక కొత్త జీవితం కొరకు నేను మీకు ఈ వర్తమానం ద్వారా పిలుపునిస్తున్నాను. రండి ప్రియులారా, ప్రభువులో ఒక కొత్త జీవితం కలిగి ఉందాం. తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు ఎలా లేపబడ్డాడో మనను కూడా ఆయన తన మహిమ కార్యాల చేత తన కృపా మహిమతో బలపరుస్తూ ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. ఎడు చూసిన శ్రమలు, ఎడు చూసిన దుఃఖాలు, పౌలు గారి అనుభవాలు స్తోత్రం కలుగులుగాక. కొరింథి పత్రికలు ప్రస్తావిస్తారు ఆయన. దేవుల్లో కొత్త జీవితం మీకు కూడా కావాలా? రండి, యేసుక్రీస్తు నందు బాప్తిస్మం పొంది ప్రభులో ముందుకు సాగండి. ఆ పొందిన రక్షణ కాపాడుకుంటూ దేవు తండ్రి మహిమ వలన పాపాల విషయమై ఆయన ఒకసారి చనిపోయాడు కానీ జీవించటం చూస్తే నేటికి ఆయన సజీవుడిగా ఉన్నాడు, నేటికి సజీవుడిగా ఉన్నాడు. వారికి అనేక మందికి చూడండి, ఇప్పుడు కొరింథి పత్రికలు చూద్దాం ఆయన ఎలా సజీవుడిగా ఉన్నారో. మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి నుండి 8 వచనాలు చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడల ఆ సువార్త వలనే మీకు రక్షణ, ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమందు లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12కుని కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి, తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను, అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించినట్లయితే తాను ప్రకటించిన సువార్త సారాంశం ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారం తిరిగి లేచారు, ఆయన అనేకులకు కనిపించారు, కనిపించి మనకేం కలగజేశాడంటే ఒక జీవంతో కూడిన నిరీక్షణ కలగజేశాడు. అదే విషయం ఇక్కడ 51వ వచనం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర ప్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. చూడండి ప్రియులరా, ఎంత అద్భుతమైన ఒక మర్మం తెలుపుచున్నాడు అంటున్నాడు పౌలు గారు. అదేంటంటే మనమందరము నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర బ్రోగాన్ని మార్పు చెందుతాం, క్షయమైనది అక్షయతను ధరించుకొని, మర్త్యమైన ఈ బ్రతుకు అమర్త్యతను ధరించుకొని ప్రభువుతో యుగయుగాలు జీవించే ఒక కొత్త జీవితం. ఇది ఒక జీవంతో కూడిన నిరీక్షణ. ఇదేదో మత బోధ అనుకోవద్దు, లేకపోతే క్రైస్తవ బోధ అనుకోవద్దు, కానీ యేసుక్రీస్తు వారిలో భక్తులందరూ అనుభవించిన వారు చూసిన ఎవరు అన్నారు యేసుక్రీస్తు బైబుల్ ఎలాంటి కట్టుకథ అని. కట్టుకథ అయితే ఇంతమంది ఎలా సాక్ష్యం చెప్తున్నారు? వీళ్ళందరూ చరిత్ర ఉంది, వీళ్ళందరూ పుట్టిన తేదీలు ఉన్నాయి, వీరు పుట్టిన సంవత్సరాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా ఆయన జనన విధానంలో నమోదు చేయబట్టడానికే కదా అక్కడికి వెళ్ళారు బెత్లెహేముకి. కాబట్టి కట్టుకథ కాదండి, జీవంతో కూడిన నిరీక్షణ. కడబోర మ్రోగినప్పుడు మనం అక్షయులుగా లేపబడతాం. ఇది ఎలా సాధ్యమంటే ఆ తర్వాత ఆయన 57వ వచనంలో చెప్తున్నారు, నా అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటన్నిటిలో ఎలా జయం వస్తుందండి? ఈ మరణాన్ని ఎలా జయించాలి, ఈ శోధనలు ఎలా జయించాలి, ఈ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా జయించాలనుకుంటున్నారేమో. మనల్ని ప్రేమించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు అన్నిటిలో అత్యధికమైన విజయం ఇచ్చే దేవుడు మనకున్నారు, ఆయనకి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇది వచనాలు ఎందుకు చదివించానంటే వివరించే సమయం లేదు, కానీ ఆ వచనాలను బట్టే మీరు ఆదరించబడాలి. ఆ మాటలను గ్రహించుకొని మరొకసారి ధ్యానం చేయండి. దేవుల్లో మనకున్నటువంటి ఆ నిత్య జీవం లేక అక్షయమైన జీవితం, జీవంతో కూడిన నిరీక్షణ, జీవంతో కూడిన నడక, అంతేకాదు ఒక మార్పు, మహిమతో కూడిన మార్పు. కడబోరం రోగబోతుంది, ప్రభు త్వరలో రాబోతున్నారు, అప్పుడు ఆయన బోరధ్వని విని ఈ క్షయమైపోయి దేహాలన్నీ అక్షయతను ధరించుకొని
మేఘమండలం మీద ప్రభువును ఎదుర్కోవడానికి కొనిపోబడి యుగయుగాలు ఆయనతో జీవించే జీవితం కోసం ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. దాని కొరకు మీరందరూ సిద్ధపడాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు నాయనా. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారిని మీ కృపలో భద్రపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ సాతాను చీకటి అంధకారికలన్నీ కూడా లయపరుస్తూ అన్నింటిలో అత్యధిక విజయం దయచేసి మీరు ఇచ్చిన విజయాన్ని ప్రతి వారు స్వతంత్రించుకొని జీవంతో కూడా నిరీక్షణ గలవరగడం సహాయం చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ ఇప్పుడు సదాకాలం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.